జరిగిన ఎంబడే మీరు ఢిల్లీకి వెళ్ళి ఆ మంత్రులందరినీ కాల్చేయండి. ఏ శాఖ మంత్రికి ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారో కాగితాలు ఇవ్వమనుండ్రు, ఏం అడిగిండ్రు రాష్ట్రం కోసం? పీయూష్ గోయల్ని కలిచిండు, ఇంకో మంత్రిని కలిచిండు. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంది? రాష్ట్రం కోసం నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చిన వినతి పత్రం ఏందో ప్రజలకు ఇవ్వండి. అమిత్ షా గారికి ఏం సంబంధం ఉంది? ఆయన కింద ఉండేది ఈడీని. ఈ రాష్ట్రంలో పనిచేసే సంస్థ అమిత్ షా గారి నేతృత్వంలో ఈడీ మాత్రమే. అది కాకుండా హోంశాఖల నువ్వు తెలంగాణకి ఏం తెద్దామనిపోయినావు? ఏందో చెప్పు. ఈడీ దాడులు జరగకుండా ఐటీ దాడుల తర్వాత ఈడీ వస్తుంది. ఈడీని రాకుండా ఆపుకోవడానికి మోడీ కాళ్ళు పట్టుకున్నావని నేను అంటున్నా. కాదు, నేను ఈ వినతి పత్రాలు తీసుకెళ్ళిన, ఈ మంత్రిని కలిసిన, ఇవి నేను అడిగిన, కేంద్ర ప్రభుత్వం ఇవి ఇస్తా అన్నదని ఏందో చెప్పమని ఉండ్రు కేటీఆర్. నువ్వు ప్రజలకు, నాకు చెప్పాల్సిన పని లేదు, తెలంగాణ ప్రజలకు వివరించండి. నేను అనేది అదే, శాశ్వతంగా సమస్యకు పరిష్కారం చూపించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిర్ణయాలను తీసుకోకుండా సీమాంధ్ర పాలకులు అడ్డుపడ్డరు. అడ్డుపడినా అక్కడ పార్టీ చచ్చిపోయినా మేము నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్నాము. ఆ రోజు చనిపోయింది కేవలం 1200 మంది మాత్రమే. ఈరోజు తెలంగాణ వచ్చినాక నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము రైతులు 8800 మంది చచ్చిపోయినరు. రైతు బీమా పథకం ప్రకారము 2018 నుంచి 2022 వరకే 80,000 మంది చచ్చిపోయినరు. అనధికారిక లెక్కల ప్రకారం 200,000 మంది చచ్చిపోయినరు. వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ప్రభుత్వం మీరే, మొదటి ముఖ్యమంత్రి మీ కుటుంబమే. మీ పాలనలో 200,000 మంది చచ్చిపోయారు తెలంగాణలో. ఈ ప్రాణాలను బలిగొన్నందుకు మీ జవాబు ఏందని నేను అడుగుతున్నా. మేము ఒక సమస్యను గుర్తించినాం, ఆ సమస్యను పరిష్కరించినాం శాశ్వతంగా. నువ్వు ఆ కుటుంబాలను ఆదుకుంటా అన్నావు కదా, అమరవీరుల కుటుంబాలను, వాళ్ళను ఆదుకోవడానికి నువ్వు చేపట్టిన కార్యాచరణ ఏంది? అమరవీరుల స్తూపంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. 63 కోట్లతోని మొదలుపెట్టి 180 కోట్లకు పెంచి అమరవీరుల స్తూపంలో కూడా లంచాలు దిగమింగిన పంది కుక్కులు మీరు. మీకు ఇంకా కూడా సిగ్గు లేదు, ఆకలి తీరలేదు. కాబట్టి కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కు లేదు మీకు. ఇన్ని జరిగినాక మేము ఆంధ్రప్రదేశ్లో పోయి నిలబడతాం అంటుండు. నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోయి వాళ్ళని ఇవతలికి రప్పించి ఏం చేయదలుచుకున్నావు? అసలు ఇప్పుడు నువ్వు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉండదలుచుకున్నప్పుడు నువ్వు ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నావు? లేదు, ఇతర పార్టీలకు కాదు. నేను చాలాసార్లు చెప్పిన, రాహుల్ గాంధీ గారి పేర్లు చెప్పలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు, వివేక్ వెంకట స్వామి గారు, రాజేందర్ లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది మిత్రులు కేసీఆర్ను తెలంగాణకు ప్రమాదంగా భావించి భారతీయ జనతా పార్టీ ఓడిస్తుందేమో అని చెప్పి వాళ్ళు పార్టీ మారిండ్రు. ఇవాళ వాళ్ళకు వాస్తవ విషయాలు అర్థమయ్యి వాళ్ళు వాస్తవాలు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు ఒక్కటే, మీ భ్రమలు తొలగినాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీరు ఏదైనా మోమాట పడుతున్నారో మోమాట పడకండి, మనందరం కలిసి ముందుకు వెళ్దామనేది దాని అర్థం. బుర్ర లేని వాళ్ళని బట్టి విక్రమార్క హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన మొదట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిండు, తర్వాత క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా చేసిరు, తర్వాత సిఎల్పి నాయకుడిగా చేసిండు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 100 కిలోమీటర్లు నడిచిండు, ప్రజలకు ఒక స్ఫూర్తినిచ్చిండు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న
చదువుకున్న ప్రజాప్రతినిధి అతన్ని ఎస్సీ అనే కోణంలో చూసి అతన్ని చులకన చేసి మాట్లాడడమే మూతి మీద కొట్టాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మేము అవకాశం ఇస్తే 12 మంది ఎమ్మెల్యేలను గుంజుకొని ఒక దళితుడు సిఎల్పి నాయకుడు ఉంటే సహించలేని మీరు ఆయనను దెబ్బతీసి ప్రతిపక్ష నాయకుడు హోదా నుంచి తొలగించింది మీరు. నిజంగా దళితులను అవమానించింది మీరు.